హలో, అందరికీ నమస్కారం. అందరూ ఆరోగ్యంగా ఉన్నారని అనుకుంటున్నా, అదేవిధంగా అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నా. సో ఈరోజు మరికొన్ని విషయాలు కరోనా గురించి మాట్లాడుకుందామని లైవ్లోకి రావడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే, ఆల్రెడీ అందరికీ తెలిసిన విషయాలే. సో న్యూస్ పేపర్లో, న్యూస్ ఛానల్స్లో, లేదా ఈ డాక్టర్స్, శాస్త్రవేత్తలు సూచించిన 5 ప్రాథమిక సూచనలు ఏ విధంగా మనం కరోనాని అరికట్టగలగాలి. సో అందులో మొదటిది ఏంటంటే, తరచుగా చేతుల్ని శుభ్రం చేసుకోవడం. మన ఇంట్లో వాటర్ లేదా సోపును ఉపయోగించి మినిమం 20 సెకండ్లు చేతిని నీట్గా శుభ్రం చేసుకోవాలి. అలా కాకుండా మీరు బయట ఉన్నారనుకోండి, బయట ఉన్నప్పుడు మీకు సోపు లేదా నీళ్లు అందుబాటులో లేనప్పుడు ఒక చిన్న హ్యాండ్ శానిటైజర్ జేబులో ఉంచుకోవడం ఉత్తమం. అది కూడా మినిమం 60% ఆల్కహాల్ పర్సంటేజ్ ఉంటే అప్పుడే ఎఫెక్టివ్గా పనిచేస్తుంది కరోనా వైరస్ని కిల్ చేయడంలో. సో దీని తర్వాత 2వది, సామాజిక దూరం పాటించడం. మీరు బయట వ్యక్తుల సమూహం మధ్యలో ఉన్నారనుకోండి, వ్యక్తికి వ్యక్తికి మధ్య 3 నుంచి 6 మీటర్ల దూరం అంతరం ఉండేలాగా చూసుకోవడం. దాని తర్వాత దగ్గిన తుమ్మిన, ఇలా కాకుండా ఇలా మోచేతిని ఉపయోగించి దగ్గడం లేదా తుమ్మడాన్ని అలవాటు నేర్చుకోవాలి. అయిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ మన చేత్తో ఫేస్ని టచ్ చేయకుండా ప్రయత్నించాలి, కంట్రోల్ అవ్వాలి. ఈ 4 పాటు ముఖ్యమైనది, అసలైన విషయము, ఇంటి నుంచి బయటికి పోకుండా ఉండడం. సో ఈ విషయం తూచా తప్పకుండా పాటించాలి. ఒక్కొక్కసారి అవసరం వస్తుంది, క్వశ్చన్ వస్తుంది, ఎలా ఎన్ని రోజులని ఇంట్లోనే ఉంటాం, అంటే ఇంటికి వస్తువులు కావాలి కదా, సరుకులు కావాలి కదా అని. సో అలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు నా విన్నపం ఏంటంటే, వీలైనంత వరకు ఉన్న వస్తువులతోనే వంటలు చేయడం. ఇది అసలైన పరీక్ష గృహిణీలకి, ఇంట్లో ఉన్న మహిళలకి, లేదా వంట చేసే వాళ్ళకి. ఈ మధ్యలో మగవాళ్ళు కూడా వంట చేస్తున్నారు కాబట్టి. సో ఏంటంటే, అసలైన పరీక్ష ఏంటంటే, వెజిటబుల్స్ అంటే కూరగాయలు లేకుండా కూర ఎలా వండడం. సో కొన్ని దారులు ఉన్నాయి, ఎందుకంటే మనకి పప్పు దినుసులు లేదా గింజలు అంటారు. సో పెసలు అవ్వచ్చు, అలసందలు అవ్వచ్చు, ఉలువలు అవ్వచ్చు, శనగలు అవ్వచ్చు, ఇలాగా కొన్ని ఈ పప్పు దినుసులు, ఈ గింజలు ఉన్నాయి కదా, వీటిని ఉపయోగించి మనం కూరలు వండొచ్చు. అంటే ప్రతిసారి సొరకాయ, బీరకాయ, బెండకాయ ఏ కావాల్సిన అవసరం లేదు, వంకాయ ఇలా కాకుండా కూడా కొంచెం విభిన్నంగా ఆలోచించి ఇవి, ఎందుకంటే ఇవి ఎప్పుడూ ఇండ్లలో నిల్వ ఉండే వస్తువులు, దాదాపుగా ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఉంటాయి ఇవి, వీటిని ఉపయోగించి కూరలు చేయండి. ఇకపోతే అంటే మనం కారం, పులుసు కోసం పచ్చిమిర్చి అవ్వచ్చు లేదా టమాటో అవ్వచ్చు, ఇవి కావాలి కదా అనే క్వశ్చన్ వస్తే వాటికి బదులు ఎండుమిర్చిని ఉపయోగించండి, లేదా కారం పొడిని ఉపయోగించండి, లేదంటే మిరియాల పొడిని ఉపయోగించండి. అదేవిధంగా టమాటాకు బదులుగా చింతపండు ఉంటుంది, ఎప్పుడు కూడా ఇంట్లో నిల్వ ఉంటుంది, చింతపండుని ఉపయోగించండి. అవసరమైతే 3 పూట్లు తినే దగ్గరికి 2 పూట్లు తిందాం. అనవసరంగా బయటికి వెళ్ళి ఈ వైరస్కి ఎక్స్పోజ్ అయ్యి వైరస్ని కొని తెచ్చుకోవద్దు. సో ఇది మీ చేత కాదు, తూచా తప్పకుండా ఇంకా బయటికి వెళ్ళే పరిస్థితి ఉంది అని అంటే, మీరు బజారుకి వెళ్ళి వస్తువులను కొనుక్కొని వచ్చినప్పుడు ఏ విధంగా ఈ వైరస్ నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు అనే విషయంపై ఒక సూచన ఏంటంటే, బయటికి వెళ్ళి వచ్చినప్పుడు కొనుక్కొని వచ్చిన వస్తువుల్ని సపరేట్గా ఒక అరుగులో అవ్వచ్చు, ఒక ప్రదేశంలో అవ్వచ్చు, సపరేట్గా ఉంచేసి ఎవరికి అందకుండా, ఎస్పెషల్లీ చిన్నపిల్లవాళ్ళకి అందకుండా 8 నుంచి 24 గంటల సేపు వాటిని అలా సపరేట్గా ఉంచేయండి. అలా ఉంచేసి మీరు అటునుంచి అటే బాత్రూమ్కి వెళ్ళిపోయి వేడి నీళ్ళతో స్నానం చేసి ఆ గుడ్డలను కూడా వేడి నీళ్ళతో అక్కడే వాష్ చేసి
మీరు ఆరేసి ఇంట్లోకి వచ్చేయచ్చు. ఆ విధంగా తర్వాత మీరు తెచ్చినటువంటి వస్తువుల్ని మరుసటి రోజు వినియోగించండి. అలా వినియోగించడం ద్వారా అంటే ఈ వైరస్ అనేది 8 నుంచి 24 గంటలే బతుకుంటుంది వివిధ వస్తువులపైన సర్ఫేస్ మీద. సో అందువల్ల 24 గంటలలో తర్వాత ఉపయోగించడం వల్ల ఈ వైరస్ నుంచి మనకి ఎటువంటి హాని ఉండదు, ఎందుకంటే ఆ లోపల చనిపోయి ఉంటుంది. సో